హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు జిఆర్ఎస్ లర్న్ లైఫ్ సైన్సెస్. ఈ వీడియోలో ఒక జీవ పరిణామం ఎవల్యూషన్ నుంచి ఒక ముఖ్యమైన టాపిక్ అని మనం నేర్చుకోబోతున్నాం. సో ఈ ముఖ్యమైన టాపిక్ ఏంటంటే ఈ యొక్క ప్లాంట్స్ అండ్ అనిమల్స్కి సంబంధించినటువంటి ఎవల్యూషన్లో ఏ పీరియడ్స్లో ఏ ఎరాలో ఇవి ఈ యొక్క ప్లాంట్స్ అనేటువంటివి ఏ రకమైన ప్లాంట్స్ అనేటువంటివి ఉద్భవించాయి, ఏ రకమైన అనిమల్స్ అనేటువంటివి ఉద్భవించాయి అనేది మనము ఇప్పుడు ఇక్కడ నేర్చుకోబోతున్నాం. చాలా ఇంపార్టెంట్. సో ఏ పీరియడ్లో ఏవి ఆరిజినేట్ అయ్యాయి అనేటువంటిది సో చాలా టైమ్స్ అడిగారు. సో వాటికి సంబంధించినటువంటి ఇక ఎరా కావచ్చు లేకుంటే పీరియడ్స్ కావచ్చు, సో చాలా సందర్భాల్లో ఇక క్వశ్చన్స్ అనేటువంటిది అడగడం జరిగింది. ఐదర్ ప్లాంట్స్కి సంబంధించి లేదంటే యానిమల్స్కి సంబంధించి డెఫినెట్గా ఒక క్వశ్చన్ మాత్రం ఈ యొక్క ఎవల్యూషన్లో ఈ యొక్క టాపిక్ నుంచి ఉంటుంది. సో మొదటిగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఎరాస్ చూద్దాం. సో ఇక్కడ 3 ఎరాస్ అనేటువంటివి ఉంటాయి. పేలియోజాయిక్ ఎరా అనేటువంటిది ఉంటుంది, అలాగే మీసోజాయిక్ ఎరా అనేటువంటిది ఉంటుంది, అలాగే సీనోజాయిక్ ఎరా అనేటువంటిది. 3 ఎరాస్గా ఇక్కడ ఉండడం జరుగుతుంది. తర్వాత ఏమవుతుందంటే ప్రతి ఎరాలో కూడా కొన్ని పీరియడ్స్ ఉంటాయి. సో ఈ యొక్క పీరియడ్స్లో ఏమవుతుందంటే ఇక్కడ చూసినట్టయితే ఒక 6 పీరియడ్స్ అనేటువంటి ఒక పేలియోజాయిక్ ఎరాలో ఉంటుంది. సో ఇవి కేంబ్రియన్తో స్టార్ట్ అవుతాయి. సో కేంబ్రియన్ పీరియడ్తో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో కేంబ్రియన్ తర్వాత ఆర్డోవిషియన్ తర్వాత సైలూరియన్, డివోనియన్, కార్బోనిఫెరస్, ఫర్మియన్ అని చెప్పి 6 పీరియడ్స్ అనేటువంటి ఇక్కడ ఉంటాయి. తర్వాత మీసోజాయిక్ ఎరాలో మొదటిది ఇక ట్రయాసిక్, రెండవది జురాసిక్, తర్వాత క్రిటేసియస్ అనేటువంటిది ఉంటుంది. తర్వాత సీనోజాయిక్ ఎరాలో 2 పీరియడ్స్ ఉన్నాయి, టెర్సరీ పీరియడ్ అండ్ క్వార్టనరీ పీరియడ్ అనేది. సో ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఒక పీరియడ్ ఏదంటే ఇది క్వార్టనరీ పీరియడ్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. సో తర్వాత ఈ పీరియడ్స్ని మళ్ళీ ఏం చేస్తారంటే ఎపోచెస్గా వీటిని మళ్ళీ ఏం చేస్తారంటే ఇక టెర్సరీలో కావచ్చు, క్వార్టనరీలో కావచ్చు, మళ్ళీ వీటిని ఎపోచెస్గా వీటిని మళ్ళీ ఫర్దర్ డివైడ్ చేయడం జరిగింది. కానీ సో ఇక్కడ మాత్రం మనం ఒక పీరియడ్స్ వరకే ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. సో ఏ పీరియడ్లో ఏ రకమైన ప్లాంట్స్ అనేటువంటివి ఉద్భవించాయి అనేది మనం చూద్దాం. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో పేలియోజాయిక్లో 6 ఉన్నాయి, తర్వాత మీసోజాయిక్లో 3 ఉన్నాయి, తర్వాత సీనోజాయిక్లో 2 పీరియడ్స్ ఉన్నాయి. సో టోటల్గా చూస్తే 11 ఇక పీరియడ్స్ అనేటువంటివి ఉన్నాయనేది గుర్తుపెట్టుకోవాలి. సో కేంబ్రియన్ పీరియడ్లో ఏమైందంటే ఇది ఏజ్ ఆఫ్ ఇన్వర్టిబ్రేట్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి. కేంబ్రియన్ పీరియడ్ని ఏజ్ ఆఫ్ ఇన్వర్టిబ్రేట్స్ అంటారు. సో అలాగే ఫస్ట్ పాజిల్స్ ఆఫ్ వర్టిబ్రేట్స్ అనేటువంటివి కూడా ఇక్కడ మనకు లభించాయి ఇక కేంబ్రియన్ పీరియడ్లో. వీటిని ఏజ్ ఆఫ్ ఇన్వర్టిబ్రేట్స్ అంటారు. ఇన్వర్టిబ్రేట్స్ చాలా ఎక్కువగా ఈ కాలంలో జీవించాయి. సో అంతేకాదు ఫస్ట్ పాజిల్స్ ఆఫ్ వర్టిబ్రేట్స్ కూడా మనకి ఇక కేంబ్రియన్ పీరియడ్లో లభించడం అనేటువంటిది జరిగింది. సో అదే ప్లాంట్స్లోకి వస్తే ఆల్గల్ గ్రూప్స్ అనేటువంటివి ఇక్కడ మొదటిగా ఎక్కువగా ఇక్కడ ఉన్నాయి. సో వీటిని ఏజ్ ఆఫ్ ఆల్గల్ గ్రూప్స్ అంటారు కేంబ్రియన్ పీరియడ్ని. తర్వాత ఆర్డోవిషన్ పీరియడ్, ఇక ఆర్డోవిషన్ పీరియడ్ కానీ చూస్తే దీన్ని ఆరిజిన్ ఆఫ్ ఇన్వర్టిబ్రేట్స్ అంటారు. సో ఇక ఆర్డోవిషన్ పీరియడ్లో ఆరిజిన్ ఆఫ్ వర్టిబ్రేట్స్ అంటారు. సో ఇక చేపలు లాంటివి ఇక్కడ ఏంటంటే ఈ దవడలు లేని చేపలు లాంటివి ఇక ఆర్డోవిషన్ పీరియడ్లో అంటే ఇక జాలెస్ ఫిషెస్ అనేటువంటివి ఇక్కడ ఆరిజినేట్ అవ్వడం అనేటువంటిది జరిగింది. అదే ప్లాంట్స్లోకి వస్తే ఫస్ట్ ల్యాండ్ ప్లాంట్స్ అనేటువంటిది ఇక్కడ ఫామ్ అయ్యాయి. సో మనకు తెలుసు ఇక ఫస్ట్ ల్యాండ్ ప్లాంట్స్ అంటే ఏమని చెప్తామంటే ఈ యొక్క టెరిడోఫైట్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఇక ఫస్ట్ ల్యాండ్ ప్లాంట్స్ అనేటువంటిది ఇక్కడ ఉద్భవించడం అనేటువంటిది జరిగింది. అదే ఇంకా సైలూరియన్ పీరియడ్లోకి వస్తే సైలూరియన్ పీరియడ్లో ఏంటంటే ఇక జా లెస్ ఫిషెస్ నుంచి జా ఫిషెస్ కూడా ఫామ్ అవడం ఇక్కడ స్టార్ట్ అయింది. సో అది ఇక సైలూరియన్ పీరియడ్లో మనం గమనిస్తాం. అదే ఇక ప్లాంట్స్కి సంబంధించి చూస్తే ఇక స్పోర్ బీరింగ్ ప్లాంట్స్ అనేటువంటి, సో అర్లియెస్ట్ స్పోర్ బీరింగ్ ప్లాంట్స్ అనేటువంటివి ఇక్కడ ఫామ్ అయ్యాయి. సో స్పోర్ను ఫామ్ చేసే, సో ఇప్పుడు ఇక స్పోరో ఫైట్ కలిగినటువంటి ఇక దశ కలిగినటువంటి ఈ యొక్క ప్లాంట్స్ అనేటువంటివి ఇక్కడ ఫామ్ అవడం అనేటువంటి జరిగింది. తర్వాత డివోనియన్ పీరియడ్. సో డివోనియన్ పీరియడ్ ఏమంటారు అంటే ఏజ్ ఆఫ్ ఫిషెస్ అంటారు. సో ఇక్కడ ఆర్డోవిషన్ పీరియడ్లో ప్రారంభమైనటువంటి ఇక వర్టిబ్రేట్స్ అనేటువంటివి అంటే ఇక చేపలు అనేటువంటి ఇక డివోనియన్ పీరియడ్లోకి వచ్చే చాలా ఎక్కువ అయిపోవడం. సో దీని ఏజ్ ఆఫ్ ఇక ఫిషెస్ అంటారు డివోనియన్ని. సో అలాగే ఇక ప్లాంట్స్లోకి వస్తే ఇక మాసెస్ కావచ్చు, ఫెర్న్స్ కావచ్చు, అలాగే సీడ్ ప్లాంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ యొక్క డివోనియన్ పీరియడ్లో ఫామ్ అవడం అనేటువంటిది జరిగింది. సో మాసెస్, ఇక ఫెర్న్స్, అలాగే ఫస్ట్ సీడ్ ప్లాంట్స్ ఇవన్నీ ఇక్కడ ఫామ్ అయ్యాయి. అదే నెక్స్ట్ కార్బోనిఫెరస్. సో కార్బోనిఫెరస్ని వచ్చి ఏమంటారంటే ఏజ్ ఆఫ్ ఆంఫిబియన్స్ అంటారు, గుర్తుపెట్టుకోవాలి. సో చేపల తర్వాత నెక్స్ట్ ఆంఫిబియన్స్. సో ఆంఫిబియన్స్ అనేటువంటివి ఇక కార్బోనిఫెరస్ పీరియడ్లో ఫామ్ అవడం జరిగింది. సో ఇక డివోనియన్ పీరియడ్లోనే ఇక ఆంఫిబియన్స్ ఫామ్ అవుతాయి. సో డివోనియన్ పీరియడ్లో ఫామ్ అయిన ఆంఫిబియన్స్ అనేటువంటివి ఏమవుతాయంటే ఇక కార్బోనిఫెరస్ లేకొచ్చలకి చాలా ఎక్కువగా అవుతాయి. అందువల్ల ఏమవుతుందంటే దీని ఏజ్ ఆఫ్ ఆంఫిబియన్స్ అంటారు. సో అలాగే కార్బోనిఫెరస్ పీరియడ్లో ఇక ఈ యొక్క ప్లాంట్స్ గురించి వస్తే ఇక ఎక్కువగా ఇక ఫెర్న్స్ అనేటువంటివి ఎక్కువగా ఉండడం మనం ఈ యొక్క దశలో గమనించవచ్చు. ట్రీస్ కావచ్చు, ఇక ఫెర్న్స్ కావచ్చు, ఇవన్నీ ఎక్కువగా ఈ దశలో ఉన్నాయి. సో తర్వాత ఇక
నెక్స్ట్ ఇక పర్మియన్ పీరియడ్. ఇక పర్మియన్ పీరియడ్లో కానీ చూస్తే ఈ పర్మియన్ పీరియడ్లో మమ్మేల్స్ లైక్ రెప్టైల్స్ అనేటువంటిది ఫామ్ అవడం గమనిస్తాము. సో మమ్మేల్స్ లైక్ రెప్టైల్స్ అనేటువంటివి, అలాగే ఇక ప్లాంట్స్ లేకొస్తే ఇక కొనిఫర్స్ అనేటువంటివి, ఇక కొనిఫర్ వృక్షాలు అనేటువంటిది ఈ దశలో ఏర్పడడం అనేటువంటిది జరిగింది. తర్వాత ట్రయాసిక్ పీరియడ్. సో ట్రయాసిక్ పీరియడ్లో ఏమవుతుందంటే ఆరిజిన్ ఆఫ్ మమ్మేల్స్ అనేటువంటిది జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. సో ట్రయాసిక్ పీరియడ్లో ఆరిజిన్ ఆఫ్ ఇక మమ్మేల్స్ అనేటువంటిది జరిగింది. అలాగే ఇక్కడ మనం గమనిస్తే ట్రయాసిక్ పీరియడ్లో అబెండెన్స్ ఆఫ్ ఇక పెన్స్ కావచ్చు, అలాగే అబెండెన్స్ ఆఫ్ ఇక కొనిఫర్స్ కావచ్చు, రెండు గమనిస్తాం. తర్వాత జురాసిక్ పీరియడ్. సో జురాసిక్ పీరియడ్నే ఇక ఏజ్ ఆఫ్ రెప్టైల్స్ అంటారు. మనకు తెలుసు ఇక ఈ పీరియడ్లోనే ఇక డైనోసార్స్ అనేటువంటి చాలా ఎక్కువగా ఉండేటివి. సో ఇక మమ్మేల్స్ లైక్ రెప్టైల్స్ ఎక్కడ ఫామ్ అయ్యాయంటే ఇక పర్మియన్ పీరియడ్లో ఫామ్ అవడం జరిగింది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో రెప్టైల్స్ ఎప్పుడు ఫామ్ అయ్యాయంటే ఇక పర్మియన్ పీరియడ్లో ఫామ్ అవడం అనేటువంటి జరిగింది. సో తర్వాత జురాసిక్ పీరియడ్. జురాసిక్ పీరియడ్లో ప్లాంట్స్కి సంబంధించి చూస్తే ఇక్కడ యాంజియోస్పామ్స్ అనేటువంటిది ఫామ్ అవడం జరిగింది, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. జురాసిక్ పీరియడ్లో ఎక్కడైతే డైనోసార్స్ ఫామ్ అయ్యాయో డైనోసార్స్తో పాటు ఇక యాంజియోస్పామ్స్ కూడా ఇక్కడ ఫామ్ అవడం జరిగింది. సో డైనోసార్స్ అనేటువంటిది ఫామ్ అవడం కాదు, కానీ ఇక జురాసిక్ పీరియడ్లో వాటికి అబండెన్స్ ఎక్కువగా ఉంది. సో అవి ఫామ్ అవడం అనేటువంటిది ఎక్కడ జరిగిందంటే ఇక పర్మియన్ పీరియడ్లోనే జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇక క్రిటేసియస్ పీరియడ్. క్రిటేసియస్ పీరియడ్లో ఏమవుతుందంటే ఇక మోడర్న్ ఫిషెస్ అనేటువంటి, సో మనకు తెలుసు ఇక మోడర్న్ ఫిషెస్ అనేటువంటి ఇక టీలాస్టిక్ కావచ్చు, సో ఇలాంటి ఫిషెస్ అనేటువంటివి, అలాగే ఇక బర్డ్స్ అనేటువంటివి కూడా ఇక్కడే ఫామ్ అవడం జరిగింది, ఇది గుర్తుపెట్టుకోవాలి. మోడర్న్ ఫిషెస్, టీలాస్ట్ ఫిషెస్ అనేటువంటిది ఎప్పుడు ఇవి రైజ్ అయినాయంటే ఇవి ఇక క్రిటేసియస్ పీరియడ్లో రైజ్ అయ్యాయి, అలాగే బర్డ్స్ అనేటువంటివి కూడా ఇక్కడే ఫామ్ అవడం అనేటువంటిది జరిగింది, అది గుర్తుపెట్టుకోవాలి. అదే ఇక క్రిటేసియస్ పీరియడ్లో ఇక ప్లాంట్స్కి సంబంధించి చూస్తే ఇక్కడ ఏమవుతుందంటే ఇక జిమ్నోస్పామ్స్ అనేటువంటిది, వాటికి నెంబర్ అనేటువంటిది ఇక బిగిన్ టు డిక్లైన్ అవడం జరిగింది. సో జిమ్నోస్పామ్స్ నెంబర్ అనేటువంటిది తగ్గిపోవడం స్టార్ట్ అయింది ఇక్కడ, అలాగే పెర్న్స్ యొక్క నెంబర్ కూడా తగ్గిపోవడం అనేటువంటిది జరిగింది. తర్వాత ఇక టెర్సరీ పీరియడ్. టెర్సరీ పీరియడ్ గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏజ్ ఆఫ్ యాంజియోస్పామ్స్ అనేటువంటిది అంటారు ఇక టెర్సరీ పీరియడ్ను. ఎక్కడైతే జురాసిక్ పీరియడ్లో ఫామ్ అయినటువంటి ఇక యాంజియోస్పామ్స్ అనేటువంటి ఇక టెర్సరీ పీరియడ్ లేకొచ్చలకి వాటి యొక్క నెంబర్ ఎక్కువైపోవడం అనేటువంటిది మనం గమనిస్తాం. అలాగే ఎవల్యూషన్ ఆఫ్ ప్రిమిటివ్ మ్యాన్. సో ప్రిమిటివ్ మ్యాన్ ఫామ్ అవడం కూడా ఇక్కడే మనము గమనించడం జరుగుతుంది. తర్వాత క్వార్టరీ పీరియడ్. క్వార్టరీ పీరియడ్ ఏమంటారంటే ఇక ఏజ్ ఆఫ్ హెర్బ్స్ అంటారు. అలాగే ఏజ్ ఆఫ్ హెర్బ్స్తో పాటు ఇక యానిమల్స్ లేకొస్తే దీన్ని మోడర్న్ మ్యాన్ ఆఫ్ పీరియడ్ అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ. సో క్వార్టరీ పీరియడ్ని, సో ఈ విధంగా ఇక పీరియడ్స్ అనేటువంటివి అండ్ ఆ సమయంలో ఏర్పడినటువంటి ఇక ప్లాంట్స్ కావచ్చు, యానిమల్స్ కావచ్చు, చాలా ఇక ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ఆఫ్ యాంజియోస్పామ్స్ ఏంటి, లేదంటే ఏజ్ ఆఫ్ జిమ్నోస్పామ్స్ ఏంటి, లేదంటే యాంజియోస్పామ్స్ ఎప్పుడు ఆరిజినేట్ అయ్యాయి, లేకుంటే ఎప్పుడు ఈ యొక్క ఆల్గల్ గ్రూప్స్ అనేటువంటివి ఇవి అబండెంట్గా ఉన్నాయి, లేదంటే వర్టిబ్రేట్స్ ఎప్పుడు ఆరిజినేట్ అయ్యాయి, లేదంటే ఇక ఏజ్ ఆఫ్ రెప్టైల్స్ అనేది ఏంటంటారు. సో ఈ విధంగా చాలా క్వశ్చన్స్ అనేటువంటివి దీని మీద అడగడానికి ఇక స్కోప్ అనేటువంటిది ఉంది. సో డెఫినెట్గా ఒక క్వశ్చన్ అనేటువంటిది ఏదో ఒక ప్లాంట్ నుంచి కానీ యానిమల్ నుంచి కానీ ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్.